ఒక్కసారిగా ఏలూరుని ఒక వింత రోగం వణికించింది. దాదాపు 100ల మంది ఆసుపత్రి పాలయ్యారు. ఇంకా కారణం తెలియలేదు. ఎందుకు వాళ్ళకి పిట్స్ వచ్చాయి, ఎందుకు వాంతులు విరోచనాలు అయ్యాయి, ఎందుకు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు అనే కారణాలు అయితే ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం మనం ఏలూరులో జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్నాం. లోపల చాలా మంది పేషెంట్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఏలూరులో పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉంది? పబ్లిక్ ఇంకా గతంతో పోల్చుకుంటే వాళ్ళలో భయం పెరిగింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మనం ఈ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న కొంతమంది పబ్లిక్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, మీది ఊరేనా? లేదన్నా, నాది సెనర్పేట. ఏలూరులో ఒక వింత రోగం వచ్చింది తెలుసా? అనుకుంటున్నారు. మీరు ఆసుపత్రి దగ్గర అంతే చెప్పట్లేదు. అంటే కారణం ఏంటో తెలియదు. తెలియదు, కానీ ప్రజల్లో ఒక భయం కనిపిస్తుంది. అంతటితో అయితే కనపడుతుంది. అంటే ఎలాంటి భయం? ఏ ఇప్పుడు ఎలా ఇంతకు ముందులా ఫ్రీగా ఉండగలుగుతున్నారా? ఇది కరోనా అంటే ఒక క్లారిటీ వచ్చింది. అవును, జ్వరం కానీ లేకపోతే కొన్నప్పులు కానీ ఒక ఇదైతే ఎలా గుర్తించాలో కూడా తెలియట్లేదు. అవును, అది భయం వేస్తుంది. బయటికి రావాలంటే భయం వేస్తుంది. అవును, అది ఇంతకు ముందులా ఏలూరులో మీరు దాహం వేస్తే మంచినీళ్ళు తాగాలన్నా, పాలు తాగాలన్నా, ఏదైనా స్వీట్ కొనుక్కు తినాలన్నా ఇప్పుడు చేయగలుగుతున్నారా? లేదన్నా, అసమంటే ఆపేసాం. ప్రస్తుతానికి అయితే ఆపేసాం. భయమేసి భయమేసి ఇంటికాడ నుంచే ఏదైనా ఇంటికాడ ఏదైనా ఆహారం మంచిగా తీసుకుంటున్నా. కనీసం మంచినీళ్ళు కూడా తాగలేకపోతున్న పరిస్థితి ఉందా? మంచినీళ్ళు కూడా తీసుకోవట్లేదన్న ఏలూరులో. ఇక్కడ ఈ ఏరియాలో ఏది కూడా మేము కొనుక్కోవట్లేదు. ప్యాసెంజర్లు అయితే నేను ఆటో డ్రైవర్ని, ప్యాసెంజర్లను ఎక్కించుకొని దింపడం, శానిటైజర్ రాసుకోవడం, ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంటికాడ కొడుకోవడం. అంటే కరోనాను మించిన భయపడుతుంది? అవును, భయం వేస్తుంది. కరోనా కంటే భయపడుతుంది. ఇది కంటికి కనపడలేదు కాబట్టి. కంటికి కనపడట్లేదు కాబట్టి రైట్, థ్యాంక్ యూ. అంటే కరోనా కంటే మించిన ఒక భయం కనిపిస్తుంది. సార్, ఒక నిమిషం, మీది ఏలూరేనా? ఒక వింత రోగం భయపడుతుంది ఏలూరులో, తెలిసిందా? ఐడియా ఉందా? తెలుసు. ఎలా ఉంటున్నారు అప్పటికి ఇప్పటికి? మీ జీవన శైలిలో ఏమైనా తేడా వచ్చిందా? అలాగే ఫ్రీగా ఉన్నారా? భయం భయంతో తిరుగుతున్నారు? భయం తోటి ఉంటున్నాను. వాటర్ మాత్రం మినరల్ వాటర్ తాగుతున్నాను, కాచుకొని తాగుతున్నాను. బయట ఏమన్నా తినాలన్నా తాగాలన్నా భయం వేస్తుంది. భయం వేస్తుంది. మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా దీని బారిన పడ్డారా? ఆసుపత్రిలో జాయిన్ అవ్వడం కానీ మీకు మీ ఫ్రెండ్స్ కానీ రిలేషన్స్? ఎవరు లేరు. అంటే ఎక్కువ ఎంతమంది ఈ రోగం బారిన పడ్డారా అన్న మీకు ఐడియా ఉందా? నాకు తెలిసి మా సెంటర్లో ముగ్గురు. ఏమొచ్చింది వాళ్ళకి ఫస్ట్? ఏం సింటమ్స్ వచ్చాయి? పెదం కొడుక్కొని పడిపోతున్నారండి. ఇలా లైట్గా సైడ్కి పెదం కొడుక్కొని పడిపోతున్నారు. అంటే మోర్చి వచ్చినట్టు? మోర్చి వచ్చింది, పిడిసి వచ్చినట్టుగా. అంతే. మళ్ళీ వెంటనే రికవర్ అయ్యారు? లేదండి, హాస్పిటల్ తీసుకొచ్చారు 108లో. హాస్పిటల్లో ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నారు. అంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళకి ఎటువంటి వాళ్ళకి ఏమైనా కనిపించినాయి ఎటువంటి సింటమ్స్? ఎవరికి రాలేదా? కుర్రోళ్ళకి ఇద్దరికి ముగ్గురికి వచ్చినాయి. మళ్ళీ వచ్చేసారు, మళ్ళీ డిశ్చార్జ్ అయిపోయారు. డిశ్చార్జ్ ఇప్పుడు బాగానే ఉన్నారు? బాగానే ఉన్నారు. కానీ మీరు వాళ్ళందరినీ చూసి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీ ఒపీనియన్ ఏంటి? ఇంటికాడ భయపడుతున్నారు. బయట కూడా ఇంతకు ముందులో ఫ్రీగా అన్ని తాగలుగుతున్నారా, తినగలుగుతున్నారా? అంటే మనం వెళ్ళాం కదా, అది పిల్లలను బట్టి జాగ్రత్తగా ఉంటున్నాం. జాగ్రత్తగా ఒక భయం అయితే క్రియేట్ అయిపోయింది. అయిపోయింది. మా ఏలూరు అన్న. ఏలూరు. ఏలూరులో ఒక వింత రోగం భయపడుతుంది జనాలు, తెలుసా దాని గురించి? తెలియదు అన్న. తెలియదు. ఏలూరులో ఒక వింత రోగం వచ్చింది, ఫిట్స్ వచ్చి పడిపోతున్నారు. తెలియదు. తెలియదు అన్న. తెలియదు. ఆసుపత్రిలో అడ్మిట్ అవుతున్నారు. తెలియదు. మీరు జిల్లా ఆసుపత్రి ఎదుర్కొన్నానే ఉన్నారు. అవునన్న. కానీ మీ దృష్టికి ఏం రాలేదా? రాలేదన్న. రాలేదు. బాగానే ఉన్నారు, ఇంతకు ముందులాగే ఉంది జీవనం. తెలుసు అన్న. మీ ఇంటి పక్క చుట్టుపక్కల ఎవరికి రాలేదు? అలా రాలేదు. బాగానే ఉందంట. చూసుకోవచ్చు ఇక్కడ ఏలూరు ఆసుపత్రి ఎదురుగా, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఎదురుగా కనీసం వింత రోగం గురించి తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వీళ్ళకి కూడా తెలియదు, మరి అవగాహన లేదు, లేదంటే నిజంగా ఇక్కడ ఎవరికీ లేదు. అన్న మీరు చెప్పండి. ఏలూరే కాదు మొత్తం చోటు, ఆ ఇండియా మొత్తం వచ్చేసి తెలిసిపోయింది. ఏలూరు ప్రతి ఒక్కరికి భయంగా ఆందోళనలో ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు. ఇది ఏంటో తెలియట్లేదు. ఈ గవర్నమెంట్ హెచ్చరిద్ద ఇదంతా వెళ్ళిపో నడుతున్నడుతూ పడిపోతున్నారు. ఏం అర్థం కావట్లేదు. పిచ్చి వచ్చి నొరలు వచ్చేసి ఒకరు చనిపోయారు. ఏమీ అర్థం కావట్లేదు. సార్, మొన్నటి వరకు కరోనాతోనే చాలా భయపడ్డాం, ఇప్పుడు దారుణంగా ఉంది ఇది. ఇది ఏమీ అర్థం కావట్లేదు. కూరదాయంలో మళ్ళీ ఇది ఇది వచ్చింది. మళ్ళీ చైనా లాగా ఇది ఏలూరు అయినా పాకుద్దేమో అనిపిస్తుంది. అవును, అంటే అదంటే ఓకే, చైనా నుంచి వచ్చింది, ఒక క్లారిటీ ఉంది. వాళ్ళు ఏమో ఏలూరు నుంచి ఇది మొత్తం బాగుద్దేమో, మళ్ళీ ఏలూరే హెడ్ ఆఫీస్ అయ్యేలా ఉంది దీనికి. ఏదైతే కనిపిస్తుంది మరి. మరి ఒకసారి ఇక్కడ లోకల్గా అప్పటికి ఇప్పటికి మీ లైఫ్ స్టైల్లో ఎటువంటి మార్పు వచ్చింది? భయపడుతూ బతకాల్సిన పరిస్థితి కనిపిస్తుంది? బాగా భయపడి భయపడుతుంది. బాగా
బయటికి రావడమే భయమే అవుతుంది, బయటికి రాకపోతే గడవలేదు. దాని గురించి రావాల్సి వస్తుంది. ఏం జరిగింది ఇంటి ఇప్పుడు నాకు ఇంత ఇప్పటి నుంచి దాని నుంచి దావతి వేస్తుంది, వాటర్ తాగాలంది ఎక్కడ ఇప్పుడు భయం వేస్తుంది, ఎక్కడ తాగాలి అర్థం కావట్లా. టిఫిన్ చేద్దామన్నా టిఫిన్ చేయాలి వాటర్ తాగబుద్ది కావట్లా. ఈ వాటర్ పొల్యూషన్ అని అంటున్నారు ఈ అధికారులు. ఏమో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉండాలి, ఎవరు పట్టించుకోవట్లేదు. అది అంతా జరిగాక వస్తారు అది మరి దాని నీళ్ళ వల్లే వచ్చి ఉంటుంది అనుకుంటున్నారు అంటున్నారండి. చాలామంది నీళ్ళ వల్ల ఇంకా దానివల్ల ఏం కాదు, కాకపోతే ఏంటంటే అది బయటికి పక్కన ఉంటుందో వాటరే, వాటర్ పొల్యూషన్ అది. లేకపోతే మీకు కొంతమంది అంటారు పక్కన విలేజీలు కూడా వచ్చిందంటే అది వాళ్ళు ఏలూరు వచ్చారు, వచ్చి కంటే ఆ వాటర్ తాగి లేదప్పుడు కలిపి ఆడకు వచ్చింది అంతేకాని అది వాటర్ వల్లనే వస్తుంది. రెగ్యులర్గా పారిశుద్ధ్యం క్లీనింగ్ ఉంటుందా, వాటర్ ట్యాంక్లు క్లీన్ చేస్తారు ఇక్కడ ఏలూరులో? ఏం ఆ విషయం మనకి పెద్దగా తెలియదండి. క్లీనింగ్ అయ్యి చేస్తే రెగ్యులర్గా ఎందుకు వస్తుంది అండి? ఇలాగా రాదు కదా, డైలీ క్లీనింగ్ ఉండదు అది, ఉండి మీకు నీ ప్రాబ్లం రాదు కదా. ఎందుకు వస్తుంది గురించి ఎలా ఉంది ఫీలింగ్ అప్పటికిప్పటికి మీ లైఫ్ టైం? చాలామంది ఇదేనండి, చాలామంది పడిపోతున్నారండి, పడిపోతున్నారు, చాలామంది ఇది అయిపోతున్నారు. అన్ని ఈ వాటర్ వల్లనే ప్రాబ్లం అండి. ఎందుకంటే మీరు ఒక వికలాంగులుగా ఉన్నారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా కేర్ తీసుకోవాలి. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు నీళ్ళు తాగాలన్నా, ఏదైనా పాలు తాగాలన్నా, ఏదైనా స్వీట్ తినాలన్నా, అదే అన్నీ భయం వేస్తుందండి. అన్ని వాటర్ కూడా తాగలేకపోతున్నాం అని. అది ఎవరైనా ఉన్నారా మీకు తెలిసిన వాళ్ళు, ఇది వచ్చిన వాళ్ళు ఏలూరులో? చాలామంది లేరండి, చాలామందికి వచ్చింది. అది బాగా చూస్తున్నాను బాబు, వ్యాన్ వ్యాన్ రోజు వస్తున్నారండి ఆటోలో. హాస్పిటల్ ఎదురుగుండానే ఉంటారు కాబట్టి చాలా చూస్తూ ఉంటారు రోజు. ఎంతమంది వస్తున్నారు రోజుకి హాస్పిటల్కి? దగ్గర దగ్గరగా చాలా మంది వస్తున్నారండి, వస్తానే ఉన్నారు. ఇంకేం తగ్గినట్టు ఏం లేదు? లేదండి, రోజు వస్తానే ఉన్నాయి. అంటే ఈ జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో చూసుకుంటే ఇంకా కేసుల సంఖ్య అయితే పెరుగుతూనే ఉంది రోజు రోజుకి. దాదాపు ఒక 50 మంది, అంటే మనకు ఇప్పుడు అందుతున్న లెక్కల ప్రకారం మొదటితో పోలిస్తే సంఖ్య తగ్గినట్టుగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం రోజుకి కనీసం ఒక 50 మంది అయినా ఆసుపత్రిలో అడ్మిట్ అవుతున్నారు అనే ఒక అంచనా అయితే లెక్కలైతే కనిపిస్తున్నాయి. అన్న మీరు చెప్పండి, ఈ రోగం గురించి మీకు తెలుసా? వింత రోగం గురించి ఎవరు మీది ఎవరే కానీ తెలియదండి, మరి వివరాలు పూర్తిగా తెలియలేదు. వివరాలు తెలియదు, ఒక రోగం అనేది వచ్చిందండి. వచ్చింది. ఎలా ఉంటున్నారు మీరు? మేము ఉన్నాం, భయం ఏం లేదు. అంటే ఎంత ముందులాగే ఉంది? అంతకుముందు కరోనా అప్పుడు భయపడ్డాం కానీ దీనికైతే భయపడలేదు ఫస్ట్ టైం. మేము ఎందుకంటే ప్రాణహాని లేదు అంటున్నారు నేను, అది అంటే ప్రాణహాని లేదు కాబట్టి భయం లేదు. భయం లేదు, అదే కరోనా సరికి అది కొంచెం భయపడ్డాం. అంటే ఒక వ్యక్తి చనిపోయాడు కదా ఒక ఆయన, దానివల్ల అంటే హార్ట్ అటాక్ అని అన్నారు. అది ఎంతవరకు ఉండదు అనేది మనకైతే తెలియదు అండి. హార్ట్ అటాక్ వల్ల చనిపోయారట, దీనివల్ల అయితే కాదు. అందుకని మీకు పెద్ద భయం లేదు? అది ఉన్న చెబుతున్నాం అండి. కాకపోతే నీళ్ళు తాగాలన్నా? నీళ్ళు అంటే మామూలు ఎప్పుడు మినరల్ వాటర్ అండి, 10 ఏళ్ళు బట్టి మినరల్ వాటర్ తాగుతున్నాం. దానివల్ల అయితే మరి అంటే మినరల్ వాటర్ వల్ల పెద్ద ఎఫెక్ట్ ఉండదు కాబట్టి భయం లేదా? మినరల్ వాటర్ తాగుతున్నాం 10 ఏళ్ళు బట్టి కూడా. ఒక అదే అంటున్నారు కొంతమంది అన్నారు, కానీ ఏదనేది మరి నిర్ధారణ అంటే మనకి ఇంకా ఐడియా రాలేదండి. అంటే వాటర్ వల్ల వచ్చింది, వాటర్ వల్లే వచ్చి ఉంటుంది అనేది అయితే ఒక భయం అయితే ప్రజల్లో కనిపిస్తుంది. ఏం జరిగింది ఏంటి అనేది అయితే ఇంకా క్లారిటీ లేదు కాబట్టి, అంటే ఒకవేళ నిపుణులు డాక్టర్లు కనుక దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చేసి ఉండి ఉంటే, అంటే ఈ వింత రోగానికి కారణాలు ఏంటి అనే దాని మీద ఒక పూర్తి క్లారిటీ వస్తే ప్రజల్లో ఉన్న ఈ భయం కూడా తొలగే అవకాశం ఉంటుంది. వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఎలా ఉండాలి అనే దాని మీద వాళ్ళకు కూడా క్లారిటీ ఉంటుంది. అది లేకపోవడం వల్లే ప్రజల్లో భయం అయితే పెరుగుతుంది. కెమెరామెన్ తరుణ్తో శేఖర్ పిడి టీవీ ఏలూరు జిల్లా ఆసుపత్రి దగ్గర నుంచి.